హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రోజు యూజ్ చేసి కొన్ని డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ తెలుసుకుందాము. ఇవి వర్క్ లైఫ్లో కూడా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ద బెస్ట్ డే ఎవర్. ఇది అత్యుత్తమమైన రోజు, అన్నిటికంటే మంచి రోజు అని. ఐ ప్రామిస్ యూ ఐల్ మేక్ దట్ హ్యాపెన్. అది జరిగేలా చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను. ఐ సజెస్ట్ యూ టు లీవ్. నేను మిమ్మల్ని వెళ్ళిపోమని, లేకపోతే దాన్ని విడవమని సూచిస్తున్నాను. ఐల్ గివ్ ఇట్ టు యూ. నేను మీకు అది ఇస్తాను. కీప్ దెమ్ అవే ఫ్రమ్ ఇట్. దాని నుండి వారిని దూరంగా ఉంచండి. ఐఎమ్ హియర్ ఆన్ టైమ్. నేను సమయానికి ఇక్కడ ఉన్నాను. నో మిస్టర్, యు ఆర్ నాట్ ఆన్ టైమ్. లేదండి, మీరు సమయానికి రాలేదు, సమయానికి మీరు ఇక్కడ లేరు. ఐఎమ్ ఐ క్లియర్. నేను స్పష్టంగా ఉన్నానా? నేను మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పా కదా అని అర్థం. ఇట్స్ అబౌట్ అ స్ట్రాంగ్ ఉమెన్. ఇది ఒక బలమైన మహిళ గురించి. ఐ థింక్ యూ షుడ్ లీవ్. మీరు వెళ్ళిపోవాలని నేను భావిస్తున్నాను. సో గెట్ యూజ్డ్ టు వర్కింగ్ యాజ్ పర్ మీ అండ్ మై రూల్స్. కాబట్టి నేను మరియు నా నిబంధన ప్రకారం పనిచేయడం అలవాటు చేసుకోండి. సో ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ సార్. కాబట్టి దయచేసి కూర్చోండి సార్. ఐఎమ్ ఏ ఫ్యామిలీ మెంబర్. నేను కుటుంబ సభ్యురాలిని, సభ్యుడిని. ఎనీ ఇన్పుట్ యుల్ హ్యావ్ టు సే. మీరు చెప్పవలసింది ఏదైనా ఉందా? ఏమైనా మంచి ఆలోచనలు ఉన్నాయా? మీడియా పీపుల్ ఆర్ ఇన్ ఆఫీస్. మీడియా వ్యక్తులు కార్యాలయంలో ఉన్నారు. దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ వర్కింగ్. ఇది నా పనితీరు, ఇది నా శైలి. ఇట్స్ ఎ లిటిల్ డిఫికల్ట్. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో గెట్ యూజ్డ్ టు ఇట్. కాబట్టి మీరు అలవాటు చేసుకోండి. గుడ్ టు సీ యూ ఆల్. హలో ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, గుడ్ టు సీ యూ ఆల్. ఇది కొంచెం రివర్స్లో రాశాను. ఓకేనా? అందరికీ నమస్కారం. మీ అందరినీ చూడటం ఆనందంగా ఉంది. యువర్ వెయిట్ ఈజ్ ఓవర్. మీ నిరీక్షణ ముగిసింది. ఐఎమ్ కమింగ్ విత్ ఎ న్యూ టాలెంట్. నేను కొత్త ప్రతిభతో, కొత్త వాళ్ళతో వస్తున్నాను. ఇట్స్ అన్ఫార్చునేట్ బట్ హీఈస్ ఎ ఫెయిల్డ్ బిజినెస్ మ్యాన్. అది దురదృష్టకరం, కానీ ఆయన ఒక విఫలమైన వ్యాపారవేత్త. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా?